హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఈరోజు మీకు వినిపించబోతున్న నవల మౌన రాగం, నవల 7వ భాగం వింటారు. మమ్మీ బిహేవియర్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఏది చెప్పినా నీ మంచికే చెప్తుంది, దాన్ని నువ్వు డామినేషన్ అనుకోవద్దు అన్నాడు. ఎవరి మమ్మీ వాళ్ళకి అలాగే అనిపిస్తుందిలేండి. అవును, లోకల్లో పనులు చేయకుండా ఎంతమంది కోడళ్ళు ఏసీ రూముల్లో పడుకుని నిద్రపోవడం లేదు. నేనొక్కదాన్ని నిద్రపోతున్నట్టు ఇంటికి అరిష్టం అంటూ క్లాస్ తీసుకుందో రోజు, అసలు మీ మమ్మీని చూస్తుంటే ఎటైనా పారిపోవాలనిపిస్తుంది అంది. ఒక్క క్షణం ఆమె ముఖంలోకి లోతుగా చూసి ఆ తర్వాత ఆలోచనగా ఆమె తలమీద నుండి దూరంగా చూశాడు. వింటున్నారా, ఎప్పుడు చూసినా నన్ను మీ మమ్మీ కిచెన్లోకి రమ్మని పిలుస్తుంది. తను చేస్తుంటే చూసి నేర్చుకోమంటుంది. నాకు కిచెన్లోకి వెళ్లాలంటేనే ఇరిటేషన్గా ఉంటుంది. ఎవరికొస్తారు ఆ కూరగాయలు, ఆ ఉల్లిగడ్డలు చేతులు తెగితే? అందుకే నాకు ఈ పెళ్ళొద్దని మా వాళ్లతో చెప్పాను, అయినా చేశారు అంది లాలిత్య. సరేలే, ఇక్కడ నిలబెట్టి ఇవన్నీ మాట్లాడడానికి ఈ సమయమే దొరికిందా, లోపలికెళ్ళి మాట్లాడుకుందావురా అన్నాడు అభిరామ్. లోపలికెళ్ళాక నేనిలా ఈ టైంలో బాల్కనీలో తిరుగుతున్నానని కొడతారా అంది ముఖం చాలా బుద్ధిగా పెట్టి. అప్పటి వరకు రంకెలేసినట్టు మాట్లాడి అంతలోనే మెత్తగా మారిపోవడం వింతగా అనిపించింది అతనికి. నన్ను చూస్తుంటే కొట్టేవాడ్లా అనిపిస్తున్నానా? కాకపోతే ఈ టైంలో నా భార్య ఇలా విచిత్రంగా మేకప్ ప్యాక్లు వేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టుకుని తన లోకంలో తనుంటుందని ఊహించలేదు అన్నాడు. మీరు ఊహించుకున్న విధంగా నేనుండాలంటే పుట్టుకతోనే నేను ముసల్దాన్లా పుట్టాలి, లేకుంటే ఏంటండి మీరనేది? నెత్తికి హెన్నా పెట్టుకుని ముఖానికి ముల్తాని మట్టి పూసుకుంటే విచిత్రమవుతుందా? ఏదో వయసులో ఉన్నాం కాబట్టి మా అందాలకు ఇంకాస్త మెరుగులు దిద్దుకోవాలని ఉంటుంది, అది కూడా తప్పేనా? మా ఇంట్లో అయితే హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకరి జోలికి ఒకరం పోకుండా ఎవరి లోకంలో వాళ్ళం ఇలాగే ఉంటాం అంది. నవ్వాడు అభిరామ్. నీ అందాలకి మెరుగులు దిద్దుకునేది నాకోసమేగా, నేను గుర్తించాలనేగా. ఓకే రా, మరది కడిగేసుకుని పడుకుందాం అంటూ ఎంతో లలితంగా ఆ తరువాత మృదువుగా ఆమె చెయ్యి పట్టుకున్నాడు. అతనలా చెయ్యి పట్టుకోగానే భీతహరిణిలా చూసింది. వద్దు, నేను రాను, లోపలికెళ్ళాక మీరు నన్ను బలవంతం చేస్తారు అంది భయపడుతూ. చెయ్యను, నీ పర్మిషన్ లేకుండా నీ ఇష్టం లేకుండా నిన్ను నేనేం చెయ్యను. ఇదేనా ఇన్ని రోజులు నువ్వు నన్ను అర్థం చేసుకుంది అంటూ ఇంకా లాలనగా ఆమె రెండు చేతుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. నో, నేను నమ్మను అంటూ గట్టిగా అరుస్తూ క్రింద కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. ఆ ఏడుపు హృదయ విదారకంగా ఉంది, దిక్కులు పిక్కటిల్లేలా ఉంది. అది చూసి అభిరామ్ ఆశ్చర్యచకితుడయ్యాడు, నిర్వీర్యుడయ్యాడు. నాకిలాంటి భార్యనిచ్చావేం దేవుడా అంటూ అలాగే చూస్తూ నిలబడ్డాడు. ఆ ఏడుపు విని లాలిత్య ఈ టైంలో ఏడుస్తుందే అని ఆశ్చర్యపోతూ తన మీద ఉన్న భర్త చేతిని మెల్లగా తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లేచి బయటకొచ్చింది దేదీప్య. లాలిత్య, ప్లీజ్, అందరూ వింటారు, లే లోపలికెళ్దాం అన్నాడు. లోపలికెళ్ళాక నన్ను మీరేం చెయ్యరుగా అంది తడి నిండిన కళ్లతో చూస్తూ, ఎక్కిళ్లతో కూడిన ఏడుపు నాపుకుంటూ. చెయ్యనని చెప్పానుగా అన్నాడు. ఆమె లోపలికి నడిచింది. భార్య బయటకెందుకెళ్ళిందో అర్థం కాక దీని మొక్కల పిచ్చి చల్లగుండా ఇప్పుడు గాని నీళ్లు పోస్తుందా అని మనసులో అనుకుంటూ బయటకొచ్చిన దీపక్ పక్క బిల్డింగ్లో బాల్కనీలో నుంచి మసక వెలుగులో లోపలికెళుతున్న అభిరామ్ని చూశాడు. వెంటనే దేదీప్యను చూశాడు. లాలిత్య ఏడుస్తుందండి, అందుకే బయటకొచ్చాను అంది దేదీప్య. ఏడవక, అందరూ నీలాగా సంతోషంగా ఉంటారా? అదృష్టం ఉండొద్దు, రా లోపలికి. ఏంటో కర్మ, ఎవరేడ్చినా మనం రావాలి బయటికి, బంగారంలాంటి నిద్ర పాడు చేశావు అనుకుంటూ లోపలికెళ్ళి పడుకున్నాడు దీపక్. దేదీప్య వెళ్ళి మెల్లగా అతని పక్కన పడుకుంది. దేదీప్యకి ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎన్ని షాపులు తిరిగినా ఉద్యోగం దొరకలేదు. తిరిగి తిరిగి ఇంటికొచ్చింది దేదీప్య. ఏమైంది నీ ఉద్యోగవేట అన్నాడు దీపక్. అతని మాటల్లోని వ్యంగ్య బాణం సూటిగా గుచ్చుకుంది. దొరకలేదండి అని చెప్పటం దేదీప్యకే విసుగ్గా ఉంది, అయినా చెప్పింది. ఆమె సమాధానం
అతనిలోని నిరాశను బాధను పెంచి ఒక్కోసారి కోపం కూడా వస్తోంది. ఆ కోపాన్ని దేనిమీదనో ఒకదానిమీద చూపిస్తూనే ఉన్నాడు. దీపక్ కోపాన్ని తట్టుకోలేక అన్నయ్య గుర్తుకొస్తూ ఆలోచనగా కూర్చుంది దేదీప్య. ఏ పని లేకుండా ఆలోచిస్తూ గడిపేవాళ్లంటే నాకు ఒళ్ళు మంట. పైసా సంపాదన లేకుండా నీలాంటి వాళ్లు ఎలా గడిపేస్తారో అన్నాడు దీపక్. ఆ మాటలకి సంజలో ఎరుపు రంగులోకి మారిన సూర్యబింబంలా దేదీప్య ముఖం జేవూరించింది. అసలు నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి? ఈ సంసారంలో మీతో పాటు సమానంగా ఆనందించి అనుభవించే హక్కు నాకుంది. మీ సంపాదనలో నా అవసరాలకి తగినంత ఖర్చు పెట్టుకునే అధికారం కూడా ఉంది అంటూ కోపంగా ఆగిపోయింది. ఆమెలోని ఆవేశం, కోపం గొంతులోనే సుడులు తిరిగింది. కోరుకున్న దానికి, జరుగుతున్న దానికి మధ్యన ఘర్షణ మొదలైంది. ఎంత అరిచినా అణువైనా కదలని దీపక్ దగ్గర హక్కులని అధికారమని విప్లవం లేపితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు. తన గొంతు 10 మందికి వినిపిస్తుందే తప్ప ఎంతో నైస్గా సైలెంట్ క్రీచర్లా ఉండే అతన్నెవరూ పట్టించుకోరు. అయినా బలవంతంగా లాక్కునే అధికారం ఎన్ని రోజులుంటుంది? శిలలాంటి దీపక్ను శిల్పంలా మార్చడానికి తన దగ్గర ఉండే ఉలి సరిపోతుందా అనుకుంది మనసులో. దీపక్ బయటికెళ్లాడు. నారాయణరావు, ఇందుమతి సింహాచలం వెళ్లి సింహాద్రప్పన్నను దర్శనం చేసుకుని కూతురు దగ్గర 1 నెల రోజులు ఉండిపోవాలనొచ్చారు. వచ్చినప్పటినుండి దేదీప్య కనిపించకపోవడంతో యశోధరని అడిగారు. ఉద్యోగ ప్రయత్నంలో దేదీప్య బిజీగా ఉంది నాన్నగారు అంది యశోధర. ఏది, ఒకసారి పిలు, చూసి చాలా రోజులైంది అన్నారు ఇందుమతి నారాయణరావు. కిటికీలో నుంచి యశోధర పిలవగానే దేదీప్య తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ని పట్టుకుని బయటకు వెళ్తూ ఇంటికి తాళం వేసింది. నేరుగా యశోధర దగ్గరకు వెళ్ళింది. తాతయ్యను, బామ్మను ప్రేమగా పలకరించింది. అభిరామ్ పెళ్లిలో హడావిడిగా ఉండి నిన్ను సరిగ్గా చూడలేదు కాని చాలా మారావు దేదీప్య. మార్పు రూపంలో లేదు కాని మొత్తానికి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది. తాతయ్య దగ్గరకొచ్చి నవలలు పట్టుకెళ్లే ఆ దేదీప్యకి ఇప్పుడు నా కళ్ల ముందున్న నీకు చాలా తేడా కనిపిస్తుంది అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా దేదీప్య తల నిమిరింది ఇందుమతి. దేదీప్యను ఇందుమతి అలా దగ్గరకు తీసుకోవడం, ప్రేమగా తలనిమిరడం లాలిత్యకి నచ్చక కళ్ళు మండాయి. అత్తగారే కాక వీళ్లు కూడా తెలుసా దేదీప్యకి? వీళ్ల అనుబంధం ఇంత గాఢమైందా అని మనసులో అనుకుంటూ మెట్లెక్కి పైకెళ్ళింది. ఇందుమతి పక్కన కూర్చుని ఉన్న దేదీప్యను చూస్తూ, ఉద్యోగం చేసేంత తీరుబడి నీకున్నప్పుడు ఆ MBA కాస్త పూర్తి చేయలేకపోయావా అన్నారు నారాయణరావు. MBA చెయ్యడం ఖర్చుతో కూడిన పని తాతయ్య, ప్రస్తుతం సంపాదన కోసం ఉద్యోగం చెయ్యాలనుకుంటున్నాను అంది దేదీప్య. మీ అన్నయ్యకి నీ ప్రాబ్లం చెప్తే నీకు ఉద్యోగం చేయవలసిన అవసరం రాకుండా నీ పేరుతో కొంత డబ్బు పంపేవాడు కదా, అప్పుడు నీ లైఫ్ బాగుంటుంది. ఇంత రిస్క్ దేనికి అంది ఇందుమతి. రిస్క్ లేని లైఫ్ అంటే ఏంటి బామ్మ? డబ్బులివ్వకపోయినా కొంతమంది భర్తల దగ్గర పనిచేసే భార్యల్లా ఉండడమేనా అంది నవ్వుతూ. దేదీప్య నవ్వి చాలా రోజులైంది. కనీసం బామ్మ దగ్గరైనా నవ్వుతూ మాట్లాడి మనసు తేలిక చేసుకోవాలనిపించింది దేదీప్యకి. అదేంటి దేదీప్య అలా అంటున్నావు ఆశ్చర్యంగా అంది బామ్మ. రిస్క్ లేని లైఫ్ అంటే నాకు చాలా ఎలర్జీ బామ్మ. కేవలం రిస్క్ లేకుండా బతకడం కోసం మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవడం నాకు ఇష్టం లేదు. సపోజ్ మా బావగారే చూడండి, ఏ పని పాట లేకుండా దీపక్ ఇచ్చే డబ్బు కోసం 1వ తారీఖు రాగానే తల్లిని పంపి సెంటిమెంట్స్ని వాడుకుంటుంటాడు. అలా నేను కూడా సెంటిమెంట్స్ని ఆయుధంగా వాడుకుని మా అన్నయ్య వదినల మీద డిపెండ్ అయితే మా బావగారికి నాకు తేడా ఏముంది అంది దేదీప్య. దేదీప్యలో వ్యక్తిత్వం బాగా పెరిగినట్టు గమనించాడు నారాయణరావు. బాగా చెప్పావు దేదీప్య అంటూ వచ్చాడు రాజశేఖరం. ఆయన్ని చూడగానే నమస్తే అంకుల్ అంటూ వినయంగా లేచి నిలబడింది దేదీప్య. తన కోడలికి ఈ దేదీప్యకి ఎంత తేడా ఉంది అని మనసులో అనుకుంటూ, కూర్చోమ్మా అన్నాడు రాజశేఖరం. కూర్చుంది దేదీప్య. దేదీప్య, నాకు తెలిసిన ఒక చోట జాబ్ ఉంది, చేస్తావా అంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చున్నాడు రాజశేఖరం. చేస్తానంకుల్ అంది దేదీప్య.
ముఖ్యంగా ఆ జాబ్కి కంప్యూటర్ వచ్చి ఉండాలి. నీకు కంప్యూటర్ వచ్చా? వచ్చంకుల్. సరే, ఇప్పుడే కాల్ చేసి సుభాష్ చంద్రతో మాట్లాడతాను. సుభాష్ చంద్ర నా బెస్ట్ ఫ్రెండ్, ఆయన నీకు ఆ జాబ్ తప్పకుండా ఇస్తారు అన్నాడు రాజశేఖరం. ఆయన మాటలు దేదీప్యతో పాటు అక్కడున్న వాళ్లందరికీ సంతోషాన్ని కలిగించాయి. అనంత కోటి జీవరాశులకి వెలుగునిచ్చేందుకు సూర్యుడు దేదీప్యమానుడై ఎగసి వస్తున్నాడు. రాజశేఖరం చెప్పినట్టే నేత్రాపత్రిక అన్న నేమ్ బోర్డున్న బిల్డింగ్ ముందు ఆటో దిగి లోపలికి నడిచింది దేదీప్య. ఎదురుగా ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి సుభాష్ చంద్ర గారిని కలవాలని చెప్పింది. స్ట్రెయిట్గా వెళ్లి లెఫ్ట్కు తిరిగితే చైర్మన్ గారి ఛాంబర్ ఉంటుంది, వెళ్ళండి అంది రెస్పెక్ట్ నిండిన స్వరంతో రిసెప్షనిస్ట్. చైర్మన్ సీట్లో కూర్చొని ఉన్న సుభాష్ చంద్ర దూరం నుండే దేదీప్యను గ్లాస్ డోర్లో నుంచి గమనించాడు. ఆమె నడిచే విధానం, శరీర భంగిమ, కదలికలు ఆత్మవిశ్వాసంతో తొణకిసలాడుతూ నేను చాలా ముఖ్యమైన మనిషిని అన్న సూచన అంతర్లీనంగా ఆమె నడకలో కనిపించి తల పంకించాడు. డోర్ నాక్ చేసి లోపలికొచ్చిన దేదీప్యను చూడగానే ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు సుభాష్ చంద్ర. ఆయనకెదురుగా ఉన్న చైర్లో కూర్చుంది దేదీప్య. ఆమె కూర్చున్న విధానంలో ఉన్న ప్రత్యేకతను కూడా వెంటనే గమనించాడు సుభాష్ చంద్ర. సుభాష్ చంద్రకి 50 ఇయర్స్ ఉంటాయి. ఫుల్ సూట్లో అనుభవం పండిన మనిషిలా గంభీరంగా కనిపిస్తున్నాడు. సుభాష్ చంద్ర ముందుగా దేదీప్య సర్టిఫికెట్స్ ని పరిశీలనగా చూశాడు. తర్వాత ఆమె ముఖంలోకి చూస్తూ, మీకు ఈ ఆఫీస్లో మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చాననుకోండి, మీరెలా ఫీల్ అవుతారు? మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నాడు. ఆమె ఏమాత్రం తడబడలేదు, నేరుగా ఆయన ముఖంలోకి చూసింది. ఈ పనికి నేను అర్హురాలినా కాదా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటాను సార్. తర్వాత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నేనేం చెయ్యాలి అని ఆలోచిస్తాను. నా వృత్తి, నా కెరీర్, పని పట్ల పాజిటివ్గా ఉంటాను. నా సబార్డినేట్స్ను కూడా నన్ను అనుసరించేలా చేసుకుంటాను. నా మూడ్స్, స్పిరిట్ను ఎప్పటికప్పుడు ఎలివేట్ చేసుకుంటూ ఉత్సాహంగా పనిచేసుకునేందుకు కృషి చేస్తాను అంది దేదీప్య. హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఒక్క మాటలో చెప్పకుండా ఇంత వివరణిచ్చిన దేదీప్య వైపు ఆశ్చర్యపోతూ రెప్పవాల్చకుండా చూశాడు సుభాష్ చంద్ర. చూడమ్మా దేదీప్య, పాఠకుల ఇష్టాయిష్టాలను, అభిరుచులను దృష్టిలో ఉంచుకుని లోకంలో జరిగే వింతలు, విశేషాలను గ్యాదర్ చేసుకుంటూ వ్యాపారం నిర్వహిస్తున్న పత్రిక ఇది. అటువంటప్పుడు గతంలో మీకు ఈ ఫీల్డ్తో ఏమాత్రం టచ్ లేకుండా మిమ్మల్ని తీసుకున్న దానివల్ల నాకంత ప్రోగ్రెస్ రాకపోవచ్చు అంటూ సందేహంగా చూశాడు. ఏమాత్రం సంకోచించలేదు దేదీప్య. మీకు ఆ డౌట్ అక్కర్లేదు సార్, నాకు సాహిత్యం పట్ల అభిరుచి, పుస్తకాలు చదవడం పట్ల ఆసక్తి ఉంది. 1000 అడుగుల దూరాన్నైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించినట్టు ఇప్పుడు మీరిచ్చే అవకాశమే నా అనుభవానికి పునాది. ఇక ముందు నాలో కొత్త ఆలోచనలు రావాలన్నా, వాటిని ఎనలైజ్ చేసుకోవాలన్నా నాకంటూ ఓ పనుండాలి, ఆ పని మీరిస్తేనే వస్తుంది అంటూ ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా మాట్లాడింది. ఆసక్తిగా, విస్మయంగా ఆమెనే చూశాడు సుభాష్ చంద్ర. తన ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఆన్సర్స్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఈ అమ్మాయే అనుకున్నాడు. ఇలాంటి వాళ్లలో ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది. వాళ్ల టాలెంట్ని వాళ్ళు అర్థం చేసుకుని ఏదనుకుంటే అది సాధించగలుగుతారు. ఇతరుల కంటే డిఫరెంట్గా జీవించాలనుకుంటారు. దేదీప్యలో నిగూఢంగా దాగి ఉన్న శక్తిని అన్ని కోణాల నుండి తన అనుభవంతో తడిమి చూసి ఆమెను తన పిఏగా నియమించుకున్నాడు సుభాష్ చంద్ర. రోజులు గడుస్తున్నాయి. లంచ్ బ్రేక్లో పత్రికాఫీసు స్టాఫ్లో కొంతమంది బైక్ల మీద ఇళ్లకెళ్లారు. కొంతమంది లంచ్ రూమ్లో కూర్చుని లంచ్ చేస్తున్నారు. సుభాష్ చంద్రకి ఇంటి దగ్గర నుండి లంచ్ రాగానే తన ఛాంబర్లో నుంచి బయటకొచ్చి లంచ్ రూమ్లోకి వెళుతూ ఒంటరిగా ఉన్న దేదీప్యను చూసి ఆగిపోయాడు. దేదీప్య, లంచ్ చేశావా అంటూ దేదీప్యను పలకరించాడు. ఆయన్ని చూడగానే లేచి నిలబడింది దేదీప్య. లేదు సార్, చెయ్యలేదు అంది దేదీప్య. లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా అన్నాడు సుభాష్ చంద్ర. తెచ్చుకోలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. సరే, ఈరోజు ఇద్దరం కలిసే లంచ్ చేద్దాం, నాతోరా అన్నాడు. ఈరోజెందుకో ఆకలిగా లేదు సార్ అంది. దేని గురించైనా ఆలోచిస్తున్నావా? అదేం లేదు సార్. హెల్త్ ప్రాబ్లమా? అబ్బే,
అలాంటిదేం కాదు సార్. మరెందుకు ఆకలిగా లేదు అంటూ దేదీప్యను చూస్తూ శ్రద్ధగా అడిగాడు. ఆయన్నలా చూస్తుంటే దేదీప్య కళ్ళు చెమర్చాయి. వెంటనే దీపక్ గుర్తొచ్చాడు. ఇంటి పనితో ఆఫీస్ పనితో రెస్ట్ లేక ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేయలేకపోయింది. పడుకుని ఉన్న దేదీప్యను ఏమైందని కానీ ఆరోగ్యం బాగాలేదా అని కానీ అడగకుండా బయటికెళ్లి టీ తాగొచ్చాడు. పేపర్ చదివి రెడీ అయ్యాడు. నేను మధ్యాహ్నం హోటల్లో తింటాన్లే అంటూ ఆఫీస్కెళ్లాడు. జాబ్లో జాయిన్ అయినప్పుడు బస్పాస్ తీసిచ్చాడు. బస్పాస్ ఉందిగా, నీకు డబ్బుతో అవసరమేముంది అంటాడే కాని కనీసం ఇలాంటప్పుడైనా ఆఫీస్ క్యాంటీన్లో తిను అని డబ్బులివ్వడు. కళ్ళు తుడుచుకో దేదీప్య, నీలాంటి అమ్మాయిలు కళ్ళ నీళ్లు పెట్టుకోకూడదు. అసలు కళ్ళ నీళ్లు ఎందుకొస్తున్నాయో కారణం తెలుసుకుని దానికి నీ బాధ్యత ఎంత ఉందో ఆలోచించు. ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకునే అవసరం రాకుండా చూసుకో. ఒకరి నుండి ప్రేమను ఆశించకుండా నిన్ను నీవు ప్రేమించడం నేర్చుకుంటే కన్నీళ్లు రావు. దీనికి ఆత్మ పరిశీలనతో పాటు ఆత్మ విమర్శ కూడా అవసరమవుతుంది. రా, తింటూ మాట్లాడుకుందాం అంటూ ఆయన లంచ్ రూమ్ వైపు వెళుతుంటే కర్చీఫ్తో కళ్ళు తుడుచుకుని ఆయన వెంట నడిచింది. ప్రపంచం చాలా మారిపోతుంది దేదీప్య. చాలామంది వాళ్లు తమ విలువల్ని పెంచుకోవడానికి వాళ్లేం చేయాలో, ఏ పని చేస్తే ఎదుగుతారో ఆలోచిస్తున్నారే కాని చిన్న చిన్న సిల్లి విషయాలకి ప్రాధాన్యత ఇచ్చి ఏకాగ్రతను దెబ్బతీసుకోవడం లేదు. నువ్వింకెప్పుడు ఇలా ఏడ్చే ఆలోచనలు చేస్తూ నీకున్న విలువైన టైంను వృధా చేసుకోకు. ప్రస్తుతం మనిషి సరైన మార్గంలో ఉన్నా కూడా కదలకపోతే వెనక వాళ్ళొచ్చి తొక్కుకుంటూ పోయే రోజులివి అన్నాడు సుభాష్ చంద్ర. సరే సార్ అంది నవ్వి, నవ్వనట్టుగా నవ్వి రిలీఫ్గా చూసింది. ఆకాశాన్ని వర్షాలు కడిగేసినట్టు ఆమె ముఖం తేటగా మారింది. ఇద్దరూ కూర్చున్నారు. ఆఫీస్ బాయ్ వడ్డిస్తున్నాడు. ఎప్పుడైనా మన ఐడియాలను ఆలోచనల్ని ఎనలైజ్ చేసుకుంటే మన ఆలోచనల్లో సీరియస్నెస్ పెరుగుతుంది. అప్పుడు జీవితానికి పనికొచ్చే ఆలోచనల్ని చెయ్యగలుగుతాం. ఇక నేనింతే, నా బ్రతుకింతే, నా ఏడుపింతే, ఇంతకన్నా ఏం చెయ్యలేను అనుకుంటే మాత్రం అంతే. ప్రస్తుతం ఎక్కడున్నావో ఎప్పటికీ అక్కడే ఉంటావు. మన విజయానికైనా అపజయానికైనా మన ఆలోచనలు మన పనులే కారణం అన్నాడు సుభాష్ చంద్ర. ఆయన కళ్లలో కనిపిస్తున్న విజ్ఞానం మాటల్లోకి మారుతుంటే శ్రద్ధగా వింటోంది దేదీప్య. స్వతహాగా ఆమెది తరచి తరచి ఆలోచించే తత్వం అయినందువల్ల ఆయన మాట్లాడే ప్రతి మాటను ఆమె మనసు చక్కగా స్వీకరిస్తోంది. తను ఇన్ని రోజులు తన భర్త ప్రేమరాహిత్యం గురించి ఆలోచించేది, దానిమీద పరిశోధన చేస్తున్నట్టు ఆలోచించేది. దానికి కారణం పెళ్లికి ముందు ప్రేమికుడి పట్ల తను కన్న కలల్ని అభిరామ్ కల్లలు చేశాడు, భర్త పట్ల కన్న కలల్ని దీపక్ నేలపాలు చేశాడు. కొడితేనే నొప్పి కాదు, తిడితేనే బాధ కాదు, ప్రేమను గుర్తించకపోయినా బాధే, ప్రేమగా చూసుకోకపోయినా బాధే. సుభాష్ చంద్ర అంతసేపు ఎంత శ్రద్ధగా మాట్లాడాడో, తింటున్నంతసేపు అంత శ్రద్ధగా తిన్నాడు. దేదీప్య, నీకో గుడ్ న్యూస్ చెప్పాలి అంటూ తిన్న తర్వాత నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ నెమ్మదిగా అన్నాడు సుభాష్ చంద్ర. ఏంటి సార్? ఆసక్తిగా అడిగింది దేదీప్య. బహుశా ఇది నువ్వు ఎక్స్పెక్ట్ చేసి ఉండకపోవచ్చు, ఇది నీ ఫ్యూచర్కి బాగా ఉపయోగపడుతుంది అన్నాడు. నవ్వుతూ, అదేంటో చెప్పండి సార్ అంది. ఫ్యూచర్ అనగానే నవ్వుగా ఉంది దేదీప్యకి. వర్తమానంలో కొట్టుకుంటుందే తప్ప భవిష్యత్తు కూడానా తనకి? నిన్ను త్వరలో యూకే పంపాలనుకుంటున్నాను దేదీప్య. అది వినగానే అదిరిపడింది దేదీప్య. ఎందుకు సార్? యూకే వెళ్ళి నేనేం చెయ్యాలి? అసలు నన్నెందుకు యూకే పంపాలనుకుంటున్నారు అంది. నిన్ను యూకే పంపి అక్కడ పత్రికా రంగంలో నీకు ఆధునిక శిక్షణ ఇప్పిద్దామనుకుంటున్నాను. మన పత్రికకు ఇక ముందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అవసరం. నీ ద్వారానే నా ఆశయాలు నెరవేరాలి. ఏమంటావు దేదీప్య అంటూ ప్రశాంతంగా అడిగాడు సుభాష్ చంద్ర. ఆయనలో తన శక్తి సామర్థ్యాలపై ఉన్న నమ్మకం మహావృక్షమై కనిపించింది దేదీప్యకి. తనింత మాత్రమైనా సెక్యూర్డ్గా మారి ఆ మాత్రం ఉండగలుగుతుందంటే దానికి కారణం సుభాష్ చంద్రే. అందుకే సుభాష్ చంద్ర ఆశయాలకు ఊపిరిగా మారి ఆయనకు హెల్ప్గా ఉండాలనుకుంది. మా వారితో మాట్లాడి చెప్తాను సార్ అంది. అలాగే, మరి నీకు పాస్పోర్టు?
అన్నాడు సుభాష్ చంద్ర. ఎంబీఏలో జాయిన్ అయినప్పుడు పాస్పోర్ట్కి అప్లై చేశాను సార్, అప్పుడే నాకు పాస్పోర్ట్ వచ్చింది అంది దేదీప్య. గుడ్ అంటూ తన ఛాంబర్లోకి వెళ్లాడు సుభాష్ చంద్ర. ఆఫీస్ అయిపోగానే ఎప్పట్లాగే వెళ్లి బస్టాప్లో నిలబడింది దేదీప్య. బస్సులు బంద్ అని తెలియగానే వణికిపోయింది. ఆటోలు నడవడం లేదు, సన్నగా వర్షం పడుతోంది. తనిప్పుడు ఇంటికెలా వెళ్లాలా అని భయంగా రోడ్డు వైపే చూస్తోంది. అంతలో అభిరామ్ బైక్ మీద వెళుతూ కనిపించాడు. అతన్ని చూడగానే అభిరామ్ అంటూ గట్టిగా పిలిచింది దేదీప్య. అభిరామ్ వెంటనే తిరిగి చూసి దేదీప్యకు దగ్గరగా వచ్చి ఆగాడు. ఇవాళ బంద్ ప్రకటించారు దేదీప్య, రా వెళ్దాం అన్నాడు. ఒకప్పుడు దేదీప్యను బైక్ మీద ఎక్కించుకోవాలంటేనే ఎంతగానో ఆలోచించిన అభిరామ్కి ఇప్పుడు ఎలాంటి ఆలోచన రాలేదు. అభిరామ్ వెనకాల కూర్చుని వెళ్తున్న దేదీప్యకి బంద్ కారణంగా ఎలాంటి ఇబ్బందికి గురి కాకుండా తిన్నగా ఇంటికి చేరుకోగలుగుతున్నాను అన్న ఫీలింగ్ తప్ప ఇంకే ఫీలింగ్ కలగలేదు. ఇల్లు రాగానే అభిరామ్ బైక్ మీద నుండి దిగుతున్న దేదీప్యను లాలిత్య చూసింది. దీపక్ చూశాడు. లోపలికొస్తున్న దేదీప్యను సూటిగా చూస్తూ ప్రశ్నార్థకంగా కనుబొమలు ముడిచి ఏదో అనబోయాడు దీపక్. చెప్పులు సరిగ్గా విప్పకుండానే యూకే వెళ్లే విషయం చెప్పింది. దీపక్ వెంటనే హ్యాపీ మూడ్లోకొచ్చాడు. అంతవరకు దేదీప్య పట్ల ఉన్న అతని నెగటివ్ ఫీలింగ్స్ మర్యాదగా మారాయి. ఆప్యాయంగా చూశాడు. అతనప్పుడప్పుడు అవసరాన్ని బట్టి అలాగే ఉంటాడని దేదీప్యకు తెలుసు. యూకే వెళ్ళొచ్చాక భార్య సంపాదన పెరుగుతుందనుకున్నాడు. పెరిగిన సంపాదనతో తన వాళ్లకి ఇల్లు కట్టించొచ్చనుకున్నాడు. ఇంకా కొత్త కొత్త ఆశలు మనసులో మెదలడంతో దేదీప్యకి వెంటనే యూకే వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చాడు. ఆ ఆనందంలో దేదీప్యను ఏమాత్రం విసిగించకుండా ఆ రోజు హాయిగా నిద్రపోనిచ్చాడు. ప్రొద్దుట నిద్రలేచినప్పటినుండి రాజశేఖరం, యశోధర ఎప్పుడెప్పుడు బయటికెళ్తారా అని ఎదురుచూస్తోంది లాలిత్య. ఆమె ఎదురుచూసినట్టే వాళ్లేదో ఫంక్షన్ ఉందని గాజువాక వెళ్లారు. వాళ్లలా వెళ్లగానే తాతయ్య మామ దగ్గర కూర్చుని ఉన్న అభిరామ్ దగ్గరికి నిప్పులు కక్కుతూ వచ్చి నిలబడింది లాలిత్య. లాలిత్యను అలా చూస్తుంటే పెళ్లికి ముందు ఎక్కడ చూసినా పూలతో ఆకులతో నిండి ఉన్నట్టున్న ప్రపంచంలో ఇప్పుడొక్క ఆకులేదు, పువ్వులేదు, అంతా ఎండిపోయి ఎండుటాకులా అనిపిస్తోంది అభిరామ్కి. ఈరోజు కూడా ఆ దేదీప్యను మీ బైక్ మీద ఎక్కించుకుని వస్తారా అంది. ఆమె మామూలుగా లేదు, రెండు చేతులు నడుం మీద పెట్టుకుని స్ట్రైట్గా నిలబడి ఉంది. అభిరామ్ని నిలదీస్తోంది. ఆమెనలా చూడగానే ఆ దంపతులిద్దరూ బిత్తరపోయారు. రాత్రి కూడా ఇలాగే గొడవ చేసి నాకు నిద్ర లేకుండా చేశావు, మళ్లీ మొదలు పెట్టావా? ఎన్నిసార్లు చెప్పినా నీకు అర్థం కాదా? నిన్న సిటీలో బంద్ కాబట్టి ఇంటి పక్కన అమ్మాయి కదా అని తీసుకొచ్చాను, ఈరోజెందుకు తీసుకొస్తాను అన్నాడు అభిరామ్. ఎందుకంటే ఏం చెప్పాలి, చుట్టుపక్కల వాళ్లు చూస్తారన్న వెరపు కూడా లేకుండా మీ ఇద్దరిలా బరితెగించి తిరుగుతుంటే కట్టుకున్న పాపానికి నా కళ్లతో నేను చూడలేకపోతున్నా అంటూ అరిచింది. ఆపదలో ఉన్న అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చి సాయం చేశాను, అంతే. ఈ విధంగా నువ్వు పెడర్థాలు తీసి పిచ్చిగా మాట్లాడకు అన్నాడభి. నన్ను మీరు మీ అమ్మ కలిసి పిచ్చిదాన్ని చేసి చూస్తున్నారు, మిమ్మల్ననేం లాభంలే. ఇదిగో ఇదంతా వీళ్ల పెంపకం, మీకింతకన్నా బాగా పెంచటం రాలేదా? ఇలాగేనా పిల్లల్ని పెంచేది అంటూ వాళ్ల వైపు చూసి దబాయించింది. గుడ్డుపోయి పిల్లనెక్కిరించినట్టు వయస్సు తారతమ్యం లేకుండా లాలిత్య అలా మాట్లాడుతుంటే ఆ పెద్దవాళ్లు సిగ్గుతో చితికిపోయారు. వాళ్లను అలా నేరస్తుని దండించినట్టు మాట్లాడడం అభిరామ్కి నచ్చలేదు. అలా మాట్లాడుతుందని కూడా అతను ఊహించలేదు. దారిన పోతున్న వాళ్ళని లోపలికి పిలిచి కట్టేసి కొట్టినట్టు అనిపించింది. నీకసలు మైండ్ పనిచేస్తోందా అన్నాడు కోపాన్ని ఆపుకోలేక. మీ అమ్మ కూడా నన్ను ఇలాగే అంటుంది, ఆ దేదీప్యను చూసి నేర్చుకో అని. ఆ దేదీప్యకేనా మైండ్ పనిచేసేది, నాకు చెయ్యదా అంటూ కేకలేసింది. నేర్చుకోవలసిన అవసరం వచ్చినప్పుడు ఎవరిని చూసైనా నేర్చుకోవచ్చు. నువ్వనుకున్నట్టు దేదీప్య కాని అభిరామ్ కాని అలాంటి వాళ్లు కాదు. నువ్వింత నీచంగా మాట్లాడడం మాకు నచ్చడం లేదు అన్నాడు నారాయణరావు చూస్తూ ఊరుకోలేక. మీరూరుకోండి, మీకేం తెలీదు. ఈయనగారు చేసే పనులు ఎప్పుడో ఒకసారి వచ్చి చూస్తే మీకేం తెలుస్తుంది? ఇక్కడ రోజూ నేననుభవిస్తున్నాను. నిన్న బస్సులు బంద్ అన్నాడు, ఇవాళింకేం చెప్తాడో. అయినా మీ పెంపకం ఇలా తగలడింది, అందుకే ఆయన ఇలా తయారయ్యారు. ముందు మిమ్మల్ని అనాలి అంది నిర్లక్ష్యంగా చూస్తూ. ఇందుమతికి ఆపుకోలేనంత కోపం వస్తోంది.
అభిరామ్ని ఎంత జాగ్రత్తగా పెంచింది? ఏనాడైనా అమ్మాయిల్ని కన్నెత్తి చూశాడా? కంప్లైంట్స్ తెచ్చాడా? మా పెంపకం నువ్వు వేలెత్తి చూపేంత తక్కువ స్థాయిలో లేదు, ఇంకెప్పుడూ అలా అనకు, అంది ఇందుమతి. అవునవును, 6 అడుగుల ఎత్తులో కళ్ల ముందే కనిపిస్తుందిగా మీ పెంపకం. మిమ్మల్ని మీరు సమర్థించుకోవడం ఆపి నోరు మూసుకోండి, అంది లాలిత్య. లాలిత్య చెంప చెళ్ళు మనిపించాడు అభిరామ్. పెద్దవాళ్లన్న మర్యాద లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడతావా? నీకేమైనా మతిపోతోందా? లేక పొగరా? అన్నాడు కోపంగా. మండుతున్న చెంపను అలాగే పట్టుకుంది లాలిత్య. నన్ను కొడతారా మీరు? అంటూ అభిరామ్ వైపు ఉరిమి ఉరిమి చూసింది. వెంటనే ఇందుమతి వైపు మింగేసేలా చూసింది. మీ వలనే కదూ ఆయన నన్ను కొట్టింది, ఉండండి మీ పని చెప్తాను, అంటూ నేలను కాళ్లతో తన్నింది. కొండను ఢీకొనే పిల్లకెరటంలా చకచక మెట్లెక్కి పైకెళ్ళింది. అభిరామ్ అక్కడో క్షణం కూడా ఉండకుండా బయటికెళ్ళిపోయాడు. అతనలా బయటికెళ్లగానే, ఈ ముసలోళ్ళు నన్ను కొట్టిస్తారా అని మనసులో ఉడికిపోతూ వెంటనే క్రిందికి దిగింది లాలిత్య. కిచెన్ రూమ్కి తాళం వేసింది. డైనింగ్ టేబుల్ మీద ఉన్న బ్రేక్ఫాస్ట్ పట్టుకుని పైకెళ్ళింది. ఏం తింటారో చూస్తాను, ఎలా ఉంటారో చూస్తాను, నాతో పెట్టుకుంటారా అని గొనుక్కుంటూ తిట్టుకుంటూ కూర్చుంది. అప్పుడే దేదీప్య వచ్చింది. తను యూకే వెళ్లబోతున్న విషయం తాతయ్యకి బామ్మకి చెప్పాలని. దేదీప్యను చూడగానే జరిగింది తెలిస్తే దేదీప్య బాధపడుతుందని, అక్కడ ఏమీ జరగనట్టే మౌనంగా కూర్చున్నారు నారాయణరావు, ఇందుమతి. దేదీప్య నవ్వుతూ వెళ్లి బామ్మ భుజాల చుట్టూ చేతులు వేసింది. తాతయ్య వైపు ప్రేమగా చూసింది. తాతయ్య, నాకు యూకే వెళ్లే ఛాన్స్ వచ్చింది, ఆయన కూడా ఒప్పుకున్నారు, అంది. సంతోషం తల్లి, అన్నాడాయన. ఇందుమతి కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. బ్రేక్ఫాస్ట్ అయిందా తాతయ్య? అడిగింది దేదీప్య. వాళ్లేమీ చెప్పకుండా మౌనంగా ఉన్నారు. ఏంటలా ఉన్నారు, తిన్నారా లేదా? అంది దేదీప్య. ఇంకా తినలేదు దేదీప్య, అన్నారు. ఉండండి, నేను తెస్తాను, అంటూ కిచెన్ వైపు వెళ్ళింది. డోర్ లాక్ చేసి ఉండడంతో వెంటనే వాళ్ల దగ్గరకొచ్చింది. కిచెన్ లాక్ చేసిందేం బామ్మ, అంటూ ఆశ్చర్యపోయింది దేదీప్య. బామ్మ కళ్లలో ఎంత దాచుకుందామన్నా తడి కనిపించింది. ఏం జరిగింది బామ్మ, అంది. ఇదంతా మా కర్మ, మా మనవరాలి ఘనకార్యం, అని వాళ్లనగానే విషయం అర్థమైంది దేదీప్యకు. బాధనిపించింది. ఇప్పుడే వస్తాను బామ్మ, అంటూ ఇంటికెళ్ళింది. నారాయణరావుకి ఇందుమతికి టిఫిన్ తెచ్చిపెట్టింది. వాళ్లు తినేంత వరకు అక్కడే కూర్చుని ఆ తర్వాత ఆఫీస్కి వెళ్ళింది. దేదీప్య అలా వెళ్లగానే భార్య వైపు చూశాడు నారాయణరావు. మనిషన్నాక మానవత్వం ఉండాలి ఇందు, సెంటిమెంట్స్తో పాటు మంచితనం ఉండాలి, సిగ్గు మొహమాట ఉండాలి. ఇవేమీ లాలిత్యలో నాకు కనిపించడం లేదు. రాజశేఖరం గారి కోడలు గొప్ప అందగత్తే అని నలుగురు అనుకోవాలని మన అల్లుడుగారు ఆశపడ్డారు. కాని లాలిత్యలో ఆత్మ సౌందర్యం లేదు, అన్నాడు బాధగా. తన పెంపకంలో ఎలాంటి లోపం లేకపోయినా లోపం ఉన్నట్టే నలుగురితో చెప్పేలా ఉన్న లాలిత్య మాటలు గుర్తొస్తుంటే ఇందుమతికి బాధగా ఉంది. అంతటి అవమానాన్ని సైతం భరిస్తూ సర్దుకుపోతున్న అభిరామ్ని చూస్తుంటే జాలిగా ఉంది. జీవితాంతం ఈ మానసిక వికలాంగురాలితో తన మనవడిలా బాధపడవలసిందేనా అని వేదనగా ఉంది. దీనికి పరిష్కారం కావాలంటే కాలం తలుపు తట్టవలసిందేనా అని అనుకుంటూ భర్త వైపు చూసింది. ఇందు, ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడచూడ రుచుల జాడవేరు అనే తెలుగు పద్యం గుర్తుందా? ఈ పద్యం పండితులకే కాక పామరులకు కూడా కొట్టిన పిండి. ఎందుకో తెలుసా? దీనిలో లోకసత్యం ఉంది. పైకి ఒక్కలాగే కనిపించినా కూడా ఉప్పు లాలిత్య, కర్పూరం దేదీప్య. ఇప్పుడు ఈ ఉప్పునేం చెయ్యాలి దేవుడా, నా మనవడి గతి ఇంతేనా, అంది దిగులుగా భర్త మాటలు వింటూ. నారాయణరావు పరిస్థితి కూడా అలాగే ఉంది. లక్ష్యాన్వేష్వాళ్ల కాలేజీలో ప్లేస్మెంట్స్ జరుగుతున్నాయి. అమృతరావు కొడుకు చేత ఏదైనా ఇండస్ట్రీ పెట్టించాలని ఉన్నా కూడా ముందు జాబ్ చేస్తే ఎక్స్పీరియన్స్ వస్తుందని జాబ్ చెయ్యమని లక్ష్యాన్వేష్తో చెప్పాడు. లక్ష్యాన్వేష్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూనే ఇంటర్వ్యూలకి అటెండ్ అవుతున్నాడు. యూకే వెళ్లిన దేదీప్య ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఆ రోజు ఇండియా వస్తుందని తెలియగానే ఆనందంగా ఆమెను రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్లాడు దీపక్. భర్త ముఖంలో అంత ఆనందాన్ని ఎప్పుడూ చూడని దేదీప్యకి
కొత్తగా అనిపించింది. ఒక్క క్షణం ఆమె దృష్టి దీపక్పై నిలిచింది. ఆమెకు తల్లి తండ్రి లేకపోయినా అల్లారు ముద్దుగా అన్నయ్య దగ్గర పెరిగింది. హాస్టల్లో ఉండి చదివింది. పెళ్ళయ్యాక దీపక్ చిటికన వేళే కొండంత ఆధారంగా భావించి సంసార సాగరాన్ని అవలీలగా ఈదేద్దామనుకున్నప్పుడు దీపక్ నుండి ఎలాంటి సహకారం అందలేదు. ఆ సంసారంలో ఆనందం లేదు, ఓదార్పు లేదు, చిరునవ్వు లేదు, అనురాగమైన స్పర్శ లేదు. ఎప్పుడు చూసినా బడ్జెట్, లెక్కలు. అదే లోకంగా ఆమెలోని తెలివిని, అందాన్ని గుర్తించకుండా ఆమె సున్నితమైన భావాలను దెబ్బతీసే విధంగా ప్రవర్తించాడు. నీకున్న తెలివి, జ్ఞానం నీకే ఉపయోగపడనప్పుడు అవి ఉన్నా దండగే అని ఆమె మనసు ఆమెను సవాల్ చేసేంతగా బాధపెట్టాడు. అదే భర్త ముఖంలో ఈరోజు తనని చూడగానే కనిపిస్తున్న ఆనందం, ఉత్సాహం అంబరాన్ని తాకుతున్నాయి. తనకు ఉద్యోగం లేనప్పుడు ఎందుకు పనికిరాని వస్తువులా చూసిన ఆ దీపకేనా ఇతను అనిపించేలా ఉన్నాడు. పైగా అతని చూపులు సాంకేతిక నైపుణ్యంతో తయారైన ఒక యంత్రాన్ని ఒక నిపుణుడు చూసే చూపుల్లా ఉన్నాయి. ఇక పర్వాలేదు, ఈ యంత్రాన్ని ఉపయోగించి ఎంత డబ్బైనా సంపాదించవచ్చు అన్న కాంక్ష కూడా ఉంది. చూస్తున్న కొద్దీ దీపక్లో మంచి వ్యాపారస్తుడు కనిపిస్తున్నాడు. ఆమెలోని ఫీలింగ్స్ని ఏమాత్రం బయటపడకుండా మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తోంది దేదీప్య. అంతలో సుభాష్ చంద్ర కారొచ్చి దేదీప్యకి దగ్గరగా ఆగడంతో ఉలిక్కిపడి చూశాడు దీపక్. దేదీప్య చూపులు మామూలుగా ఉన్నా కారులో ఉన్న వ్యక్తి అతి ముఖ్యమైన వ్యక్తి అన్న భావం ఆమెలో ఉంది. సుభాష్ చంద్రలో దేదీప్యను చూడగానే తన ఆలోచనలకి అనుగుణంగా మలుచుకున్న శిల్పాన్ని చూసినప్పుడు ఒక శిల్పికి కలిగే ఆనందం కలిగింది. ఎంతో డిప్రెషన్లో జీవిస్తున్న తనకి కొత్త జీవితాన్ని ప్రసాదించి తనలోని శక్తి సామర్థ్యాలను వెలికి తీసుకుని రీఛార్జ్ చేసుకునే అవకాశాలను కల్పించిన సుభాష్ చంద్ర వైపు కృతజ్ఞతగా చూసింది దేదీప్య. అది గమనించాడు సుభాష్ చంద్ర. బాగున్నావా దేదీప్య అంటూ నవ్వుతూ పలకరించి ఆమెను కారులో ఎక్కించుకున్నాడు. దీపక్ కూడా కారెక్కాడు. కారుని నేరుగా రెస్టారెంట్ వైపు పోనిచ్చాడు సుభాష్ చంద్ర. కారు దిగి ముగ్గురు రెస్టారెంట్ లోపలికెళ్లి కూర్చున్నారు. దేదీప్యతో చాలా ముఖ్యమైన విషయాలను చర్చించడానికే ఆయన రెస్టారెంట్కి తీసుకొచ్చారని వాళ్లని చూడగానే అర్థం చేసుకున్నాడు దీపక్. సుభాష్ చంద్ర దేదీప్యను పిఏగా చూడకుండా తనకెంతో విశ్వసనీయమైన వ్యక్తిగా భావించి తన పత్రిక పురోభివృద్ధికి తోడ్పడుతుందన్న ఉద్దేశంతోనే యూకే పంపాడు. ఆమె టాలెంట్కి ఇంకాస్త మెరుగులద్ది ఆమెకు కొన్ని బాధ్యతల్ని అప్పచెప్పే ప్రయత్నంలో ఉన్నాడు. ముందుగా దేదీప్యతో పత్రిక గురించి, పోటీ గురించి, భవిష్యత్తులో ఆర్థిక సమస్యల గురించి చర్చించాడు. ఆ తర్వాత మన దృష్టి, ఏకాగ్రత, మనసు ఒక లక్ష్యం పట్ల ఎలా ఉండాలో కొత్త ఆలోచనలు చేస్తూ కొత్త వ్యక్తులతో పరిచయాలను పెంచుకుని ఎప్పుడు ఎలా ఫ్రెష్గా ఉండాలో మన క్రింద పనిచేసే వాళ్లను, సబార్డినేట్స్ను తక్కువ దృష్టితో చూడకుండా ఇతరుల అభిప్రాయాలను, అభిరుచులను లోతుగా, చక్కగా ఎలా అర్థం చేసుకోవాలో, అవరోధాలను, ఆటంకాలను ఎదుర్కొంటూ లక్ష్యం పట్ల, విజయం పట్ల దృష్టిని ఎలా కేంద్రీకరించాలో చెప్పాడు. తన పద్ధతిలో తను వింటోంది దేదీప్య. ఆమె ప్రతి కదలికలోనూ పరిపూర్ణమైన వ్యక్తిత్వం కనిపిస్తూ దీపక్ని ఆశ్చర్యపరుస్తోంది. దేన్నైనా నేను సాధించగలను అని నమ్మినప్పుడే మనం టాప్ పొజిషన్లోకి రాగలుగుతాము దేదీప్య. మన బలమైన నమ్మకమే మనల్ని విజేతలుగా మారుస్తుంది. అలాంటి మనకు ఏం చెయ్యాలో ముందుగానే తెలిసిపోతుంది అంటూ ఇండియాలో, ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో సక్సెస్ అవుతున్న కొందరు వ్యక్తుల్ని ఎగ్జాంపుల్గా చెప్పారాయన. దీక్షగా వింటున్న దేదీప్య ముఖంలోకి పరీక్షగా చూశాడు సుభాష్ చంద్ర. మన నమ్మకమే మన విజయానికి బలమైన పునాది. మనలో ఉండే అనంతమైన శక్తిని మనమే నిద్రలేపుకోవాలి. చిన్న చిన్న పొరపాట్లను, తప్పులను పట్టించుకోకుండా ఏకాగ్రతతో కృషి చెయ్యాలి. అసలే పోటీతత్వం పెరిగిపోతున్న ఈ టైంలో అనవసరమైన వాదాలకి, వివాదాలకి, గొడవలకి కూడా దూరంగా ఉండాలి అంటూ పత్రికకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్తో పాటు కొన్ని సీక్రెట్స్ కూడా చెప్పాడు. ఏకాగ్రతతో వింటున్న దేదీప్య పక్కన శ్రోతలా మిగిలిన దీపక్కి కొత్త ప్రపంచాన్ని చూస్తున్నట్టనిపించింది.
సుభాష్ చంద్ర ఇచ్చిన ఆర్డర్ తీసుకుని వెయిటర్ వెళ్లిపోయాడు. సుభాష్ చంద్రను, దేదీప్యను చూస్తూ ఒకసారి తను వేసుకున్న డ్రెస్ వైపు చూసుకున్నాడు దీపక్. పర్వాలేదు, పాతదైనా ఇస్త్రీ మడతలు నలగలేదు అనుకుని తృప్తిపడ్డాడు. అయినా కాని వాళ్లలో కనిపిస్తున్న విశిష్టతకి మనసు మూలల్లో ఎక్కడో ఆత్మన్యూనతాభావం మొదలై దీపక్ని అతలాకుతలం చేసింది. రెస్టారెంట్లో నుంచి బయటకొచ్చి ముగ్గురు కారెక్కారు. ఇల్లు రాగానే కారులో నుంచి దిగుతున్న దేదీప్యను చూసి లాలిత్య షాక్ అయింది. పోయిందనుకున్న పీడ మళ్లీ వచ్చిందా అని కొండచర్య విరిగి మీద పడ్డట్టు అప్పటికప్పుడే బెడ్డెక్కింది. ఇంట్లోకెళ్లి దేదీప్య రిలాక్స్ అయ్యాక నీకో గిఫ్ట్ అంటూ ఎన్నో షాపులు తిరిగి ఏరి కోరి కొన్న చీరను దేదీప్య చేతుల్లో పెట్టాడు దీపక్. ఆ చీరను దేదీప్య నచ్చుతుందో లేదోనని భయంగా ఉంది అతనికి. ఫ్లైట్ దిగొస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు, కానీ రెస్టారెంట్లో సుభాష్ చంద్ర ముందు కూర్చున్న దేదీప్యను చూసినప్పటి నుంచి అతనికి లోన ఏదో ఫీలింగ్, తను తక్కువ అన్న ఫీలింగ్. తన ఎడబాటు అతనిలో బాగా మార్పు తెచ్చినట్టు గమనించింది దేదీప్య. ఆ మార్పు ఆమె కోరుకున్నది కాబట్టి ఆమెకు సంతోషంగా ఉంది. పెళ్లయ్యాక దీపక్ నుండి తొలిసారిగా ఆమె అందుకున్న గిఫ్ట్ అది. రేపు మన మ్యారేజ్ డే దేదీప్య, అందుకే ఈ చీర కొన్నాను, ఎలా ఉంది అంటూ ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు. ఇక ఈ కథను ఇక్కడితో ఆపుదామండి. మిగిలిన కథను 8వ భాగంలో వినిపిస్తాను.